పనులు చేసిన వాళ్ళు ఎవరైనా చర్చించడానికి మాతో చర్చించడానికి వస్తారా చెప్పండి డైరెక్ట్ గా అడుగుతున్నా ఇప్పుడు ఆరోపణ చేశారు కదా ఫేస్ టు ఫేస్ కూర్చుని పోదాం ఎందుకు మీరు అక్కడ కూర్చుని ఇన్ని కోట్లు అని మీరు అక్కడ మాట్లాడుకోవడం లేదు లేదని మేము ఇక్కడ మాట్లాడుకోవడం అవన్నీ కాదు ధ్యాసం మొన్న జరిగిన వరదల్లో ఏ జిల్లాకి ఎంతంత ఖర్చు పెట్టాం ఏ జిల్లాకి దేనికి ఎంత ఖర్చు పెట్టాం ఎవరికి ఎంత సహాయ సహకారాలు అందించాం ఏ విధంగా చేశాం అన్నది మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజల సమక్షంలో మా దగ్గరికి వచ్చి మాట్లాడే పరిస్థితి మీకు ఉందా అది నాకు అర్థం కావట్లే మేము విడుదల చేసింది 602 కోట్లు జీవో ప్రకారం అందరి అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి డబ్బులు మరి 572 కోట్లు మరి ఆయన అలాగే చెప్పాడు నాకు అర్థం కావట్లే రాత్రి కల్లోకి ఏ తాత ముత్తాతో చెప్పినట్టున్నాడు सुमार 149 रूपये स्टेट मोता मैं विदल अंदर विजयवाड़ा जिले की एनबाई एम विदाई ओके एनबाई एम आरोप मूड याबे को मैं विदल टीआर कई विदा मैं बेनिफिशरी आर वाल विदा ఇందులోని 300 కోట్లు 400 కోట్లు అవినీతి ఎలా జరిగింది ఇందులో నేను చాలా క్లియర్ గా చెప్తున్నామే ఆహారానికి సంబంధించి ఎంటిఆర్ జిల్లాలో 92 కోట్లు అయ్యింది మీరు ఏ రకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తున్నారు ఎందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అదే నేను ఇప్పుడు చెప్తున్నా కదండి అదే డిపార్ట్మెంట్ నేను చెప్తున్నా ఇప్పుడు అధికారికంగా చెప్తున్నా ఎంటిఆర్ జిల్లాలో 92 కోట్లు మాత్రమే 92.51 కోట్లు మాత్రమే ఆహారానికి ఖర్చు చేశాం అదే డిపార్ట్మెంట్ పరంగా నేను చెప్తున్నాను అధికారికంగా ఇగో ఆహారానికి 92.51 కోట్లు ఇది ఓన్లీ ఎంటిఆర్ చెప్తానండి తాత్కాలిక వసతికి 8.42 కోట్లు తాగునీరుకి 11.22 కోట్లు మెడికల్ కేర్ కి 4.55 లక్షలు శానిటేషన్ పునరావాస కేంద్రాలకు 20.56 లక్షలు ఉపశమన వస్తువులు పదార్థాలకు 1.95 లక్షలు విద్యుత్ లైట్లు కొవ్వొత్తులు జనరేటర్లు మిగతా అన్ని కలిపి 23 లక్షలు మొత్తానగా 139.44 లక్షల రూపాయలు కేవలం మన ఎంటిఆర్ జిల్లాకి ఖర్చు చేశారు లేదండి దాని మీద కంపల్సరీ చర్యలు ఎందుకంటే కంపల్సరీ వాళ్ళ మీద మేము తీసుకున్నామండి ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది ఎవరు చేస్తున్నారు ఏం జరుగుతున్నారు అని ఎంక్వైరీ కూడా జరుగుతుంది నేను ఇందాక ఒక మాట అన్నానండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక పొజిషన్ లోకి వచ్చిన తర్వాత మా నోట్ నుంచి వచ్చే మాటలకు అకౌంటబిలిటీ ఉంటాదని మేము తగ్గి మాట్లాడుతున్నాం కానీ ఇందాక అందుకే నేను అన్నా కాసేపు కొంచెం అవుట్ ఆఫ్ ద లైన్ వెళ్ళాను ఫేక్ బతుకు అని ఆ మాట అన్నదా అందుకే